వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. ఖమ్మం జిల్లా కల్లూరులో విద్యా వాలంటీర్ల రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సన్ర వెంకట వీరయ్యకు తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఖమ్మం జిల్లా కల్లూరులో విద్యా వాలంటీర్ల రాష్ట్ర ఉపాధ్యక్షుడు భిక్షం, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సత్తుపల్లి శాసనసభ్యులు సన్ర వెంకట వీరయ్యకు వారి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వాలంటీర్లను ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయకుండా చూస్తున్నారు, కానీ ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో మా కృషి వలన మంచి రిజల్ట్స్, అదేవిధంగా రాష్ట్రంలో 300,000 అడ్మిషన్లు నూతనంగా వచ్చాయని తెలిపారు. నమస్తే అండి, నా పేరు జే భిక్షం. తెలంగాణ విద్యా వాలంటీర్ల రాష్ట్ర సంఘానికి ఉపాధ్యక్షుడిని నేను. నేను విద్యా వాలంటీర్లుగా గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాడి నుంచి మమ్మల్ని ఒక నోటిఫికేషన్ విధానం ద్వారా తీసుకుంటుంది, కానీ ప్రతి సంవత్సరం రెన్యువల్ కాకుండా చేస్తుంది. కానీ ఇప్పుడు గత సంవత్సరం మేము పోరాటం చేసి రెన్యువల్ విధానాన్ని తెచ్చుకుందాము. ప్రభుత్వం మా ఆయన దయ ఉంచి రెన్యువల్ విధానంలో కొనసాగించింది ఈ సంవత్సరం. కానీ కొనసాగించిన 2 నెలలకే టీఆర్టీ ద్వారా రెగ్యులర్ టీచర్లు రావడం వల్ల ఖమ్మం జిల్లాలో కొంతమంది విద్యా వాలంటీర్ల జాబ్ పోగొట్టుకోవడం జరిగింది. సో మా విద్యా వాలంటీర్ల వల్ల లాస్ట్ ఇయర్ మేము మంచిగా ఎడ్యుకేషన్ అందించి పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వడం వల్ల, మంచి రిజల్ట్ తీసుకురావడం వల్ల గవర్నమెంట్ స్కూల్లో రాష్ట్ర వ్యాప్తంగా 300,000 మందికి ఎక్కువ మంది పిల్లలు కొత్తగా జాయిన్ అయ్యారు. సో ఖాళీలు ఎక్కువ ఏర్పడ్డాయి మాకు. ఆ ఖాళీల దృష్ట్యా విద్యా వాలంటీర్లని ఎక్కడెక్కడే ఖాళీలు ఉన్నాయో ఆ ప్లేసుల్లో మళ్ళీ మమ్మల్ని తిరిగి టీఆర్టీ ద్వారా తొలగించడం వల్ల ఆ ప్లేసుల్లో తప్పకుండా వాలంటీర్లు మళ్ళీ అదే అంటే ఏదో ఒక మండల కేంద్రంలోని ఎక్కడొక స్కూల్లో మమ్మల్ని రీఎంగేజ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. దానికోసమే ఇవాళ మన సత్తుపల్లి ఎమ్మెల్యే గారిని, సండ్ర వెంకటవీరయ్య గారిని కలిశాము, ఒక వినతిపత్రం కూడా అందించాము. మమ్మల్ని ఎక్కడైనా ఖాళీలు ఉంటే ఆ ఖాళీల్లో రీఎంగేజ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ సండ్ర వెంకటవీరయ్య గారికి ఒక వినతిపత్రం అందించామండి. సో మా ఎందు దయ ఉంచి ప్రభుత్వం రీఎంగేజ్ చేస్తుంది. నమస్తే అండి, నా పేరు మాధవి. నేను ఖమ్మం జిల్లా విద్యా వాలంటీర్ల సంఘం సలహాదారుగా పనిచేస్తున్నాను. టీఆర్టీ భర్తీ ద్వారా రెగ్యులర్ ఉపాధ్యాయులు రావటం వల్ల వాళ్ళ ప్లేస్లో ఉన్నటువంటి విద్యా వాలంటీర్ని తొలగించారు. దానివల్ల మా కుటుంబాలు రోడ్డును పడటం జరుగుతుంది. దానికోసమే ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అటువంటి సంత వెంకటరావు గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తొలగించినటువంటి విద్యా వాలంటీర్లను ఏదో ఒక మండలోని తిరిగి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా సెంటనరీ కాలనీలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న వ్యక్తిని రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా సెంటనరీ కాలనీలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న వ్యక్తిని రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సుమారు 31,680 రూపాయల విలువ గల నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నారు. హుస్నాబాద్ పట్టణం అక్కనపేట చౌరస్తాలో ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో డంకన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మద్యం సేవించి వాహనం నడిపిన 4,000 రూపాయల జరిమానా, ఒక్కొక్కరికి 2 రోజుల జైలు శిక్ష విధించారు. ఈరోజు హుస్నాబాద్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మేడం అనూష గారి ముందు హాజరుపరచగా మెజిస్ట్రేట్ గారు విచారణ జరిపి 4,000 రూపాయల జరిమానా, ఒక అతనికి 2 రోజుల జైలు శిక్ష విధించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ సౌమ్య గారి ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ సౌమ్య గారి ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు నిర్వహించిన ఉచిత కంటి ఆపరేషన్ శిబిరానికి విశేష స్పందన లభించింది.
ఇప్పటి వరకు నిర్వహించిన శిబిరాల్లో 625 మంది వృద్ధులు, చిన్నపిల్లలకు కంటి ఆపరేషన్ జరిగినట్టు ఆప్తాలమిక్ ఆఫీసర్ ప్రతాపగిరి ప్రసాద్ తెలిపారు. శిబిరంలో పుష్పగిరి కోఆర్డినేటర్ రవీందర్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు కమిషనర్ నిమ్మ కృష్ణారెడ్డి. దత్తా డయాగ్నోస్టిక్ సెంటర్ వారి ఆధ్వర్యంలో గజ్వేల్ ఆర్ఎంపీ పిఎంపీల మా అసోసియేషన్ అధ్యక్షులు జెడ్పీటీసీ పంగ మల్లేశంను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి, మర్కుక్ మండల అధ్యక్షుడు రాములు, కొండపాక మండలం అధ్యక్షుడు యాదగిరి, తాయిపోల్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, గజ్వేల్ మండల ఉపాధ్యక్షుడు ఎండి అన్వర్, కార్యదర్శి ఆర్ బాలముత్యం, జగదేవ్పూర్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్, కోశాధికారి నాగేశ్వరరావు, శ్రీరామ్, మైపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, ఆర్ఎంపీలు, పిఎంపీ డాక్టర్లు పాల్గొన్నారు. ఇక్కడ చూడాలి పంచాయతీ పైకి వస్తలేడు, ఇప్పుడు అన్న సత్కరిస్తున్నాడు. మన కట్టదాగా శాంతి నాగేశ్వరరావు మన గోచారి గారు కాకపోతే బడ్జెట్ ఏం లేదంటున్నాడు, పైకి వస్తలేడు, ఇప్పుడు అందరూ సహకరిస్తున్నారు.
అలాగే మా బయ్యారం కొచ్చమ్మ కుమార్ వీవాల్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూసినా ఉండండి టీఎస్ 24 న్యూస్.